పైన కొట్టారం లోన లొట్టారం లాగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఏదైతే జగ్గయ్యపేట నందిగామకి డివిజన్ గా ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో పరిస్థితి ఇక్కడ పైన కొట్టారం లోన లొట్టారంగా కనిపిస్తుంది. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి కార్యాలయంలోనే ప్రస్తుతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఏదైతే దాంట్లో అదే కార్యాలయంలో తహసీల్దార్ ఆర్డీఓ లాగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల నుంచి కూర్చున్న వర్షాలకి ఆలయం కార్యాలయం మొత్తం కూడా నీట తడిసిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా పైన పట్టా కార్యాలయం పైన పట్టాలు కట్టి తాత్కాలికంగా కార్యాలయం లోపల ఆ భాగాన్ని తడవకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. మనం ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఏటీఎం న్యూస్ లో చూసుకోవచ్చు. మన ఒక విధంగా చూస్తుంటే ఒక సైడ్ బాక్స్ చూసుకున్నట్లయితే పట్టాలు ఏదైతే కార్యాలయం పైన పట్టాలు కడుతున్న విజువల్స్ ఒక పక్క చూసుకుంటే మరో పక్క బాక్స్ లో మాత్రం కార్యాలయం లోపల భాగాన ఉన్నటువంటి పైనుంచి వర్షం కురుస్తున్న వర్షపు నీరుని ఏదైతే ఉన్న డబ్బాల్లో వర్షపు నీరుని పచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందువల్ల అంటే లోపల ఉన్నటువంటి ప్రధాన పత్రాలు కానివ్వండి, డాక్యుమెంట్లు కానివ్వండి, కంప్యూటర్లు కానీ చదవకుండా చూసుకునేందుకు కూడా ఎన్నో విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చేపడుతున్నారు. ఈ కార్యాలయం బ్రిటిష్ కాలం నుంచి నిర్మించినప్పటికీ తాత్కాలికంగా గత కొన్ని నెలల క్రితమే తాత్కాలికంగా కూడా 14 లక్షల రూపాయలు పెట్టి కూడా మరమ్మతులు చేపించారు. ఈ మరమ్మతులు చేపించిన అతి కొన్ని నెలలలోనే వర్షానికి కార్యాలయం తడిసి ముద్దటంతో స్థానికులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీంట్లో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఈ కాంట్రాక్టర్ కూడా చూతూ మంత్రంగా పై పైన మరమ్మతులు చేసి దీంట్లో నిధులు కూడా గోల్బాల్ చేసినట్లు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాన్ని నూతనంగా నిర్మించాలని అయితే కోరుతున్నారు. ఇదే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా ఎంతగానో భయభ్రాంతులకు గురయ్యి కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది నందిగామలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి. యశ్వంత్, ఏటీఎం న్యూస్, నందిగామ నుంచి.